వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఆయుధాలు పట్టుకు తిరుగుతుంటారు, నక్తంచరద్భ్య రాత్రులు కూడా తిరుగుతుంటారు. ఇప్పుడు పగలు రాత్రికి కూడా తేడా లేకుండా తిరుగుతున్నారు, ఇది వేరే విషయం. కానీ రాత్రి తిరిగే దొంగలు, అందుకే నిశాచరులు దొంగలకి పేరుంది. నక్తంచరద్భ్య ఉష్ణీషిణి అంటే ముసుగులు వేసుకునే వాళ్ళు, అలాగే తలపాగాలు వేసుకు తిరిగేవాళ్ళు. గిరిచరాయ కొండల్లో తిరిగేవారు. కులుంచానాం పతయే నమః, కులుంచానం అంటే భూముల్ని దొంగిలించువారు అన్నారు. అంటే కబ్జాదారులు, ఇప్పుడు భాషలో చెప్పాలంటే గృహక్షేత్రాదాన్ని దొంగిలించేటువంటి వారు. అంటే వీళ్ళందరూ రుద్రులంటే వీళ్ళని శివస్వరూపులు గారు భజించేయమని కాదు అర్థం. ఇందులో ఏం చెప్తుందంటే ఇక్కడ పతయే శబ్దానికి అర్థమేమిటి, దీనికి అత్యద్భుతమైన వ్యాఖ్యానం సాయణాచార్యుల వారు అంటే విద్యారణుల వారు అత్యద్భుతంగా చేశారండి. అలాగే తర్వాత భాష్యకాలు భట్ట భాస్కర్లు కానీ అభినవ శంకర్లు కూడా చాలా అత్యద్భుతమైన భాష్య రచన చేశారు. వాళ్ళ భాష్యం చదువుతుంటే ఒళ్ళు పులకించిపోతుందండి. కొంచెం అర్థమైతే అయ్యో సంస్కృతం తెలియదు కదా అని బాధ కలుగుతుంది. ఎప్పుడు కొంచెం అర్థమైతే, అది కూడా అర్థం కాకపోతే సంస్కృతం తెలియకపోతే ఏమైంది నష్టం అంటాం. ఇది అంత రమ్యమైన వ్యాఖ్యానం. ఏదో అందరికీ అర్థం కాదేమో అనే బాధతో సామాన్యంగా దించుతూ ఎంత బాధపడుతున్నా పెద్దలకు తెలియాలి. అసలు అర్థం చెప్తే ఇంతమంది ఉంటారో లేదో అని భయం కూడా. ఇన్ని ఆలోచించుకుంటూ చెప్పుకునే శ్రమ ఈశ్వరుడికి తెలుసు, అందుకే తప్ప మరేమున్నది. సరే ఈ విషయంలోకి వద్దాం. దొంగలు ఇన్ని రకాలుగా వర్ణించారంటే ఈ దొంగలందరూ శివస్వరూపాలేనా, ఇది ఆలోచించవలసిన అంశం. పైగా మీరు తర్వాత తర్వాత కూడా వచ్చేటప్పుడు అల్పమైన ఉపాధులకు కూడా నమస్కారం చేస్తాడు. తక్కువ తక్కువ రూపాలతో పాగుంసభజాతి ధూళి కణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి నమస్కారం, దొంగలకి నమస్కారం, వేటగాళ్లకి నమస్కారం. మన దృష్టిలో వాళ్ళందరూ అల్పులే, కానీ వాడు అనుకోడు. అంటే వాళ్ళు ఒక అహం రూప చైతన్యం ఉందా, వాడి లోపల ఈశ్వరుడు ఉన్నాడా లేదా, ఇది ఆలోచించమన్నాడు. కనుకనే దీనికి అర్థం చెప్తూ గొప్ప మాట చెప్పారు. శాఖాచంద్ర న్యాయం అండి అన్నారు పెద్దల వారు, విద్యారణుల వారు. శాఖాచంద్ర న్యాయం అంటే ఇక్కడ స్తోత్రం దొంగలకు చేయట్లేదు, నువ్వు ఆ దొంగలలో ఉన్నటువంటి అంతర్యామైన భగవంతుడు, ఆయన దొంగగాడు. ఇందాక చెప్పుకున్నాం వారి వారి కర్మల్ని అనుసరించి వారి బుద్ధుల్ని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే ఒక దొంగ నీ ఇంటికి వచ్చాడు అంటే నీ ఇంటికి రావాలని దొంగను ఎవడు ప్రేరేపించాడు, ఇది ఆలోచించాలండి, ఇది ఆలోచన చేయాలి. నీ ఇంటికి రావాలని ఎందుకు ప్రేరేపించాడు? చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న నగర పొలిమేరల్లో కాలనీ ఉంది. ఆ కాలనీలో దొంగలు పడ్డారు, మొదటి ఇంట్లో పడ్డారు, రెండో ఇంట్లో పడ్డారు, చివరింటి వాళ్ళకి తెలిసిపోయింది, భయపడిపోయారు, పారిపోవడానికి లేదు. గుండెలు గుప్పెట్లో పట్టుకుని శివనామం చేసుకుంటున్నారు. సరిగ్గా చివరి ఇంటికి ముందు ఇంటి దాకా వచ్చి ఏమనుకున్నారో వెనక్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకి ఆ బుద్ధి అలా తిప్పారు. అందుకే బాధించేవాడు నిన్ను బాధించకుండా ఉండడం కోసం ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే అన్ని బుద్ధులు ఎవడి చేతిలో ఉన్నాయో వాడు క్షత్రాణాం పతయే నమః తస్కరాణాం పతయే నమః గనక ఆ తస్కరుడు నిన్ను బాధించకుండా వాడి బుద్ధిని వెనక్కి తిప్పగలడు పరమాత్మ, ఎందుకు ఆరాధించాలి. అలాగే పతి అంటే పాలించువాడనే కాదు నిగ్రహించువాడు. పతి శబ్దానికి నిగ్రహించేవాడు పాలించేవాడు రెండు అర్థాలు, ప్రభువు రెండూ చేస్తారు కదా. కానీ దొంగలకి ప్రభువు అంటే అర్థం ఏంటంటే దొంగల్ని నిగ్రహిస్తాడు, వాడు నీ వైపు రాకుండా వెనక్కి తిప్పగలడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో స్వయంగా చెప్పగా విన్నది. ఒకటి మీకు చెప్పాను, ఇంకోటి జరిగిందండి. ఆ ఇంట్లో ఒక తల్లి ఒక పిల్లాడు ఉన్నారు, ఇంకెవరు లేరు, మిగిలిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు. ఏమిటో పట్టపగలు దొంగొచ్చాడు, కట్టేశాడు, ఇంట్లో దోచుకుంటున్నాడు, కత్తి పట్టుకుని బెదిరిస్తున్నాడు. ఆ తల్లి ఒకటే అన్నది, నువ్వు భయపడకరా, కృష్ణ కృష్ణ అనుకో చాలు అన్నదిట. అనుకోడు కృష్ణ కృష్ణ అన్నాడు. వాడు వెంటనే అమ్మ కృష్ణ అనుకుంటే నిజంగా రక్షిస్తాడా అన్నాడు దొంగ. రక్షిస్తాడు, ఎందుకు రక్షించడన్నారు. వెంటనే దండం పెట్టి వాళ్ళ కట్లు విప్పి వెళ్ళిపెట్టి. ఇక్కడ అంత మంచి దొంగలు ఉండారంటే వీళ్ళ అదృష్టం బాగుంది కనుక వాడికి పనిచేసే బుద్ధి పుట్టింది. అంటే ఆ దొంగలించి వచ్చేవాడికి కృష్ణుడు బుద్ధి మార్చాడే లేదా, నిజంగా చేస్తాడా, సందేహం లేకుండా ఆశ్రయిస్తే నిజంగా చేస్తారండి. అందుకు బాధించేవాళ్ళు ఉన్న రుద్రుడికి కూడా నమస్కరించడం, ఎందుకంటే బాధించేవాడి హృదయంలో కూడా చైతన్యంగా ఉన్నవాడు ఆయనే గనక, వాడి కర్మ కొద్దీ వాడిని ప్రేరేపిస్తున్నాడు గనక భగవంతుడు, నువ్వు ఆయన ప్రార్థిస్తే వాడు నీవైపు కాకుండా వెనక్కి తిప్పగలడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది ఎలాంటిదంటే కుక్కల్ని పెంచుకుంటున్న యజమాని కథ నిన్న. ఆ కుక్క నిజంగా ఇంటికి వస్తే దొంగను కరవడానికి పెడుతుంది, కానీ మనం వెళ్ళినప్పుడు కూడా కుక్క వస్తుంది. ఏం చేస్తాం, దాని లక్షణం వెంటనే మనవాడే కదా అని చెప్పిటా మీ లోపలికి రా అంటాడు వాడు, తోక ముడుచుకుంటూ అవగలిపోతుంది. అప్పుడు మా అమ్మయ్య మా లోపలికి వెళ్తాం. అంటే ఇప్పుడు భగవానుడు ఈ దొంగలు వీటన్నిటిని కూడా టామీ లోపలికి రా అన్నట్టు పిలుస్తాడండి, తెలుసుకోండి. ఇక్కడ అందులో సందేహం లేదు, గ్రహించవలసింది. ఇదే సమయంలో ఏ యాంగిల్లో చూడాలి వేదాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని వెంటనే బయలుదేరిపోతారు రీసెర్చ్ స్కాలర్స్. ఆనాడు సమాజంలో భయపడిపోయి దొంగలకు కూడా దండం పెట్టారు, అదే రుద్రమని రాశాడు ఒక ఆయన.
మనకి అలాగ వేమనపద్యం కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే కానీ చదువుకోలేని దుస్థితిలో ఉన్న వాళ్ళం కనుక మనకు సంస్కృత భాష్యాలు చదవలేం, తెలుగులో సనాతన సంప్రదాయం ప్రకారం రచించిన వాళ్ళం అంతకంటే చదవలేం. మనకు ఆఖరికి వాళ్ళు రచించినవే, ఎవడు డేవిడ్డో జాను వీళ్ళు రాస్తారు వ్యాఖ్యానాలు, మనం చదువుతాం. కానీ సాయణాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళు కాదు, ఇది వచ్చింది బాధ మనకి. సరే, ఇందులో ఉన్న ఆంతర్యం పరిశీలిద్దాం. మన మీదకు వచ్చి దోచుకున్నాడు గనక దొంగ అంటే మీకు కోపం ఉంది. దొంగ స్కిల్ని చూడండి ఒక్కసారి, ఎంత నేర్పరి, తనకు ప్రమాదం తగలకుండా ఎంత జాగ్రత్త పడి దోచుకున్నాడు అంటే వాడి కష్టాలు పడుకున్నాయి. అవునా కాదండి? వాడి బుద్ధిశక్తిని చూడండి ఒక్కసారి, ఎంత టాలెంట్ అండి. నీ దగ్గర ఉంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, నీకు చూస్తున్న వస్తువునే కాజేసిపోతాడు వాడు, ఎంత మేధావి. ఇలా ఒక దొంగ ఇంటిని దోచుకు వెళ్ళిపోయాడు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ పోలీసుల్లో పెద్ద పోలీస్ ఆఫీసర్కి బాధ్యత అప్పగించారు. నువ్వు చూసుకో, ఈ దొంగ అంత పట్టట్లేదు, వాడు ఎవడో పట్టుకునే బాధ్యత నీకు అప్పచెప్పామని. వెంటనే వాడు ఆలోచిస్తాడు ఆ దొంగ ఎలా వచ్చి ఉంటాడు, ఏం చేస్తుంటాడు. అప్పుడు ఆ పోలీసు బుద్ధంతా దొంగలాగా ఆలోచిస్తుంది. అవునా లేదండి? ఆ దొంగ టాలెంట్ అంతా పూజారు మన పోలీసు గారికి ఉండాలి. ఆయన ఆ టాలెంట్తో ఆలోచిస్తాడు దొంగ ఇలా వస్తాడు, బస్సు ఇలా మోసం, అప్పుడు వాడు దొంగ అయ్యాడే లేదా. అంటే పోలీసులో కూడా అదే దొంగ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉన్న దొంగను పట్టగలడు. ఇది ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. అప్పుడు దొంగతనం చేసేటటువంటి ఒకనొక నైపుణ్యము, అందుకే 64 కళల్లో అది కళ, వృత్తి కళల్లో పెట్టాడు. సమాజంలో అందరూ ఉంటారు తెలుసుకోండి, ఘోరం అఘోరం కలిసే సమాజం రెండు ఉంటాయి, ఉండవలసినదే. అంతేకాదు, నీది కానిది నీ దగ్గర పేరుకుంటే భగవంతుడు ముగ్గురిని ప్రేరేపిస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరినంటే అగ్ని, చోర, రాజు ముగ్గురిని ప్రేరేపిస్తాడండి. నీది కానిది నీ దగ్గర పోగు చేసుకున్నాం అనుకో, ఎందుకంటే వచ్చిన ధనాన్ని మొట్టమొదటిగా ధర్మబద్ధంగా దానానికి వినియోగించాలి, రెండవది ధర్మబద్ధమైన భోగానికి వినియోగించాలి. రెండిటికి వినియోగించకుండా దాచిపెడితే నాశం అయిపోతుంది అని విదురు నీతులు చెప్పాడు. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి న భుంక్తే తస్య తృతీయాగతి భవతి అన్నాడు విదురుడు. కనుకనే మనది కాని సొమ్ము ఏదైతే ఉందో అక్రమ సొమ్ము దాచిపెట్టుకుని మురిసిపోతాం, ఎప్పుడో కొడతాడు. అగ్నినే తగలబెడుతుంది, లేకపోతే దొంగలైనా దోచుకుపోతారు, లేకపోతే స్క్వాడ్ వచ్చి పట్టడమైనా జరుగుతుంది అన్నాడు. అదే రాజు అన్నాడు ప్రభుత్వం. అప్పుడు వేదంలోనే చెప్తే ఒక పరిపూర్ణమైన సమాజాన్ని ఎలా చూపిస్తుందో చూడండి ఇక్కడ. కనుక చోరుడు రాజు ఎవరి వల్ల ప్రేరేపింపబడ్డారు? వాడిని ఈశ్వరుడు ప్రేమి, వాడి ఇంటికి వెళ్ళి అంటాడు వాడు. అది అందుకే మన కర్మ కొద్దే వాడు వచ్చాడు. కానీ వాడు రూపంలో కర్మఫల ప్రదాత ఈశ్వరుడు అన్నప్పుడు వాడు కర్మఫల ప్రదాత, వాడి ద్వారా వచ్చాడు కదా ఇక్కడ. అదే సమయంలో ఆ పోలీస్ దొరికాడు. వాడు అదృష్టం, నీకు ఒక పాపం కొద్దీ దొంగ దొరికి లాక్కుపోయాడు, పుణ్యం కొద్దీ పోలీస్ వచ్చి మళ్ళీ పోయిన సొమ్ము తెచ్చాడు. మరి శివుడు ఏం చేశాడు? కొంతకాలం నీ వస్తువు పోయిందని ఏడవాల్సిన యోగం నీకు దగ్గర ఏడిపించాడు, మళ్ళీ పోలీసు రూపంలో ఆనందింపజేశాడు. ఆ పోలీసు మహా దొంగ అయితే కానీ దొంగను పట్టాడు. వాడు ఆ దొంగ తెలివితేటలు అన్నీ వేయాలి. అవునా లేదండి? ఇక్కడ అంటే ఇప్పుడు దొంగతనం చేసే తెలివిని ఒక్కదాన్ని చూడండి. అది పోలీస్ దగ్గరుంటే గౌరవించావు, దొంగ దగ్గరుంటే బాధపడ్డావు, కానీ టాలెంట్ ఒకటేగా, ఆ టాలెంట్ రుద్రుడు, దానికి నమస్కారం చేయండి అన్నాడు. ఇక్కడ అది గ్రహించవలసింది. ఇక్కడ ఆ టాలెంట్ రూపంలో వాళ్ళు అంటే ఆయన పనిచేశారు. ఇక్కడ ఇది ఈ కోణంతో పరిశీలిస్తే, అందుకే ఈ అధ్యాయం కానీ రుద్రాభిషేకం చేసే ఇంట్లో ఏ ఉపద్రవం కలగదు. ఎందుకంటారంటే ఒక ఉపద్రవం కలగడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో వాటన్నిటినీ నియంత్రించేవాడు ఈశ్వరుడు అనే భావం రుద్రంలో చెప్పారన్నది ఇక్కడ. అందుకే రోగాలు పోగొట్టేవాడు ఔషధులకు ప్రభు, అన్నములకు ప్రభు, ఇవన్నింటికి కావలసినవే. దొంగలకు ప్రభు వాడు రాకుండా కాపాడడానికి. కొందరు కొందరు రాకుండా కాపాడాలి, కొందరిని వచ్చేటట్టు కాపాడాలి. ఆ పని ఎవడు చేయగలడు? ఇద్దరికి ప్రభు అయిన వాడు చేయగలడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంత రమ్యమైన భావం ఉందండి. ఇవి తెలియకుండా దొంగలకు దండం పెట్టారు, అడవిలో ఉన్న వాళ్ళకి దండం పెట్టారంటే మరి జగతాంపత ఏనమకి ఏమంటావు? అది అన్వయించుకోవాల్సిన విధానం. వేద హృదయం, వేద సంప్రదాయం తెలిస్తే గొప్ప అనువాకంగా మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ఇక్కడ తర్వాత వాటిల్లో కూడా అనేక రకాల వీరులను చెప్తున్న అరణ్యానాం పతయ నమః ఉంది, కులుంచానాం పతయ నమః, భూములు కబ్జా చేసే వాళ్ళ గురించి కూడా చెప్పారండి. ఏం చేస్తాం? ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చ నమో నమః, అంటే బాణాలు ధరించేవారు ధనుద్ధారులైన వారికి నమస్కారము. ఇక్కడ బహువచనాల్లో వస్తుంటాయి. అదేవిధంగా అల్లెత్రాటిని లాగేవాళ్ళు బాణం విడిచిపెట్టే వాళ్ళకి నమస్కారము, అంటే ధనస్సు దానికి అల్లెత్రాడి పెట్టడం, బిగించడం, ఇన్ని రకాలుగా ఉన్న రుద్రుడికి నమస్కారము. నమోస్యభ్యో విద్యభ్యశ్చవో నమః. అంతేకాదు, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాణాన్ని ప్రయోగిస్తున్న రుద్రుడికి నమస్కారము. అంటే ఒక యోధుడు డిఫరెంట్ స్టేజెస్ చెప్తున్నారు. ధనస్సు తీసుకోవడం, తాడు లాగడం,
బాణాన్ని ప్రయోగించడం, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం. ఇన్ని దశల్లో ఉన్న రుద్రునికి నమస్కారం. అదేవిధంగా విద్యద్భ్యశ్చ, లక్ష్యంపై దృష్టి పెట్టుకున్నాడు, లక్ష్యాన్ని ఛేదించిన రుద్రునికి నమస్కారము. ఇది మీరు యుద్ధపరంగా చెప్పవచ్చు, మానవుని యొక్క కర్మపరంగా చెప్పవచ్చు. ఒక పని చేయాలంటే దానికంటూ సరైన పరికరాలు, ఆలోచనలు సన్నద్ధం చేసుకోవాలి. అదే వింటికి అల్లెత్రాడు బిగించడం, బాణాలు పెట్టుకోవడం, అంటే దానికి కావలసిన సరంజామ సిద్ధం చేసుకోవడం, అన్నీ చేసి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం, లక్ష్యాన్ని ఛేదించడం. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే. అంటే నువ్వు చేసే పనికి కావలసిన ఇవన్నీ సమకూర్చే శక్తి ఈశ్వరుడే. ఇది గ్రహించగలిగితే, లేకపోతే సమకూరుస్తాడు, ఉంటే సమర్థవంతమయ్యేటట్టు చేస్తాడు. అటువంటి రుద్రుని నమస్కరిస్తూ తర్వాత చూపిస్తున్నాడు, ఆసీనేభ్య శయానేభ్య స్వపద్భ్య జాగ్రద్భ్యశ్చ నమస్తిష్టద్భ్యో దావద్భ్యశ్చ వో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. ఎంత రమ్యమైన భావాలండి ఇక్కడ. ఆసీనేభ్య అంటే కూర్చున్న రుద్రుడికి నమస్కారం, ఆసీనుల కండి అంటారు కదా, అలా కూర్చున్నటువంటి రుద్రుడికి నమస్కారము. శయానేభ్య పడుకున్న రుద్రుడికి నమస్కారము, అంటే రుద్రుల్లో కూర్చున్న రుద్రుడు, పడుకున్న రుద్రుడు. స్వపద్భ్య నిద్రించే రుద్రుడు, అంటే పడుకోవడం నిద్రించడం తేడా ఉందండి. శరీరం చేరబడితే పడుకోవడం, నిద్రపోతే నిద్ర. జాగ్రద్భ్య మెలకువగా ఉన్నవారు, తిష్టద్భ్య దావద్భ్య నిలబడ్డవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు పరిశీలిద్దాం. సృష్టిలో అవస్థలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, మేము చదివిన ప్రవచనాల దగ్గర ఈ మంత్రం చదువుకుంటూ ఉంటాం. కూర్చుని రుద్రుడికి నమస్కారం, నిద్రపోతున్న రుద్రుడికి నమస్కారం, అలా అనుకుంటేనే సర్వం శివమయం జగత్ అనే భావన మాకు కలుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, కూర్చున్న రుద్రులు, నిద్రపోతున్న రుద్రులు, పడుకున్న రుద్రులు, పరిగెత్తే రుద్రులు ఎవరు? మీరు చూసేవాళ్ళు కాదు, మీరు కూర్చోరా? కూర్చున్నప్పుడు మనము రుద్రులు, నిలబడ్డ రుద్రులు మనమే. అంటే ఇదంతా అవతల వాడే చెప్పడం కాదు, నువ్వును. ఇక్కడ గమనించవలసింది ఏమిటో పరిశీలించండి. లోపల ఈశ్వర చైతన్యం నీకు అనుకోనిస్తున్నంత కాలమే నీ నిర్వాకాలు. ఇవాళ కూర్చోగలిగే ఎవరి వల్ల? ఆసీనేభ్య నమస్కారం చేసి కూర్చోండి. ఇవాళ ఆయన వల్లే కూర్చోగలిగాను ఇక్కడ. శయానేభ్య పడుకోగలగడం ఆయనే. ఒక ఆయన అంటాడు, కూర్చోలేను పడుకోలేనండి అంటాడు. ఎందుకంటే కూర్చుంటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, పడుకుంటే పక్కల నొప్పి, ఏమైపోతారండి అవస్థ. చూస్తూ ఉంటారు లోకంలో అవస్థలు పడేవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి నిద్ర మత్తరించి నిద్ర పట్టిస్తారు, అప్పుడు హాయిగా ఉంటాడు. ఎప్పుడు నిద్ర పడితే అది పట్టాలని ఒక యోగం ఉండాలి. నిద్రపోతే అన్ని బాధలు పోతాయి, నిద్ర రావాలా? కనుక నిద్రపోతున్న రుద్రుడికి నమస్కారం అంటే నాలో నిద్రారూపమైన చైతన్యము, నాలో కూర్చోపెట్టిన చైతన్యము, పడుకోపెట్టిన చైతన్యము ఎవరు? చిన్నప్పుడైతే పిల్లల్ని పడుకోబెట్టి జోకొట్టారు, బ్రతుకున్నంతకాలం పడుకుంటున్నావా? ఎవడు జోకొడుతున్నాడు? ఎవడు పడుకోబెడుతున్నాడు? నీ లోపల ఉన్న పరమాత్మ. ఏ ఒక్కసారి తలుచుకో. కనుక సృష్టిలో మూమెంట్స్ అన్నీ మంత్రాల్లో పెట్టాడండి. మూమెంట్స్ ఇంతకుమించి మూమెంట్ ఏమైనా ఉంటే నాకు మీరు చెప్పండి. ఒకటి కూర్చోవడం, పడుకోవడం, నిద్రపోవడం, మేలుకొనడం, పరిగెత్తడం, నిలబడ్డం, ఇన్ని రూపాలతో ఉన్న రుద్రునికి నమస్కారము. దీన్ని బట్టి ఈ మంత్రం చదువుకుంటే నా శరీరం మరణ పర్యంతం కూర్చోగలుగుతూ, పడుకోగలుగుతూ, నిలబడగలుగుతూ ఉండాలి. అంతేగాని ఏదో ఒక సాయం చేస్తే కదా నిలబడలేని స్థితి ఏమిటి? అప్పుడైనా తెలుసుకోవాలి, ఇన్నాళ్ళు నేను నిలబడగలగానంటే నా నిర్వాకం కాదు. ఎందుకంటే ఇవాళ నిలబడలేకపోతున్నామంటే నీ తప్పు నొప్పుకుంటావా? ఆ ఏదో కర్మకాలిందండి అని. ఇప్పుడేదో కర్మకాలిందా? అప్పుడు కలిసి రానప్పుడేమో ఈశ్వరుడు అన్యాయం చేశాడట, కలిసి వచ్చినప్పుడు ఈశ్వరుడు న్యాయం చేశాడు అనొచ్చుగా. అది అప్పుడు తెలియాలి. కనుక ఇవాళ కూర్చోలేకపోతున్నప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు కూర్చోగలిగింది దేనివల్ల. కనుక బాగా జరిగిపోతున్నప్పుడు అంతకాలం తెలియదండి, తిరిగిపోతే తెలుస్తుంది. ఇన్నాళ్ళు హాయిగా గడిచిపోతుంది, ఏదో తెలియని ఒక వింత రోగం వచ్చి శరీరం కదలలేకపోతుంది. అప్పుడు దొరుకుతుంది హృదయంలో బాధ, అప్పుడు గమనించాలి. అప్పుడు రోగం పోగొట్టుకోవడానికి ఈశ్వరుని ప్రార్థన చేస్తాం, కానీ ఇంతవరకు రోగం రానివ్వకుండా ఇంతవరకు కాపాడేవాడు. అందుకే మేలు పొందుతున్నప్పుడే ఈశ్వరుని నమస్కారం చేతనైతే, నమస్కరించడం చేతనైతే, కష్టం కలిగినప్పుడు కూడా వాడిని నమస్కరించడం చేతనవుతుంది. కనుక ఇవాళ నేను కూర్చోగలిగానంటే ఆయన అనుగ్రహం. ఒక జరిగిన సంఘటన చెప్తున్నాం. ఒక ఊళ్ళో ఒక ఆయన ఎప్పుడు సూర్య నమస్కారాలు చేసేవాడు, చాలా భక్తుడు. ఒకరోజు ఆయన నమస్కరిద్దామని ఇలా అంటూ ఉంటే చేతులు కలుసుకోలేదు అండి, పడిపోతున్నాయి. వెంటనే వైద్యము చికిత్స అయింది. వారం తర్వాత మళ్ళీ చేతులు బాగయ్యాయి. అప్పుడు అన్నాడు, ఇన్నాళ్ళు నీకు నేను నమస్కరించాను అనుకున్నాను, కానీ నా చేత నువ్వు నమస్కారం చేయించుకున్నావు స్వామి, నా వల్ల కాదు అన్న తెలుసుకున్నాను. అడిగి
అందుకే ఇంద్రియాలు ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలను కదిలిస్తున్న స్వామికి నమస్కారం చేయాలి. ధ్రువుడు చేసింది అదే. నా నోట మాట పలికించేవాడు, నా కంట చూపునిచ్చేవాడు, నా కాలి కదలికనిచ్చేవాడు, నన్ను కూర్చోబెట్టేవాడు, నన్ను పడుకోబెట్టేవాడు, నన్ను నిలబెట్టినవాడు, నన్ను పరిగెత్తించేవాడు ఎవడో ఆ లోపల నడిపి ఆ ఈశ్వర చైతన్యానికి రుద్రునికి నమస్కారము. ఇప్పుడు పరిగెత్తేటప్పుడు కూర్చునేటప్పుడు రకరకాల అవయవాలు పనిచేస్తున్నాయి, అవునా లేదా? చేతులు, కాళ్ళు, నడుము, ప్రతి అవయవం పనిచేస్తుంది. ఈ అవయవాలన్నీ ఎక్కడున్నాయి శరీరంలో? ఇది ఎలాంటిది అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేను అనే ఒక భావంతో ముడిపడి ఉన్నాయి, అంతే కదండి. నేను చూశాను, నేను విన్నాను, నేనుతో ఒక్కొక్క ఇంద్రియం ముడిపడింది. కానీ ఇంద్రియ స్థానాలు వేరు. మీరు పరిశీలించారా? కన్ను చోటు వేరు, చెవి చోటు వేరు, కాలు చోటు వేరు. కానీ అవన్నీ కూడా లోపల ఒక చైతన్యంతోనే ముడిపడి తిరుగుతున్నాయి. అదేవిధంగా ఒక సభలో అనేక మంది కూర్చుంటారు, కానీ సభంతో ఒక లక్ష్యంతో ఉంటుంది. ఆ సభను నడపడానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడి యొక్క నాయకత్వం సభంతా పనిచేస్తుంటుంది. అలాగే అన్ని ఇంద్రియాలు అసెంబిల్ అయినటువంటి చోటు సభ. ఈ సభ అయిన ఇంద్రియాలని నడుపుతూ మన హృదయంలో ఎవడున్నాడో వాడే సభాపతి. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. తర్వాత మంత్రం ఇది. సభల రూపంలో ఉన్నవాడు సభాపతుల రూపంలో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. చివరి మంత్రం అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. గుర్రముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము, గుర్రాలను నడిపే రుద్రునికి నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, ఒక గుర్రం ఎంత బాగా పరిగెత్తుతోందండి, ఎంత అద్భుతంగా వెళుతోందండి అని మెచ్చుకుంటున్నారు. సరే, కానీ ఆ గుర్రాన్ని లొంగదీసుకుని తనకు అనుకూలంగా చేసుకుని రథానికి పూంచో లేదా దాని మీద స్వారీ చేసి వెళుతున్నాడు వాడంత గొప్పవాడు చూడండి ఇక్కడ. కనుక పరిగెత్తే గుర్రం ఎంత గొప్పదో దాని పరుగుని తనకు అనుకూలంగా మార్చి చెప్పినట్టు పరుగు తీయించే రౌతు కూడా గొప్పవాడే. అప్పుడు పరిగెత్తే గుర్రానికి నమస్కరించు, దాన్ని నడిపించే రౌతుకి కూడా నమస్కరించు. ఇది సమాజాన్ని ఎలా చూడాలో చూడండి. ఇలా ప్రపంచంలో అన్ని చోట్ల రుద్రుని చూడటం అంటే ఇది. అలా పరమహంస చెప్పేట, ప్రతి చోట రుద్రుడు ఉన్నాడు. దీన్ని బట్టి ఈశ్వర సర్వభూతేషు, అదే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం. అలవాటు చేసుకోవాలండి. నిజంగా నేను బాధించే వాళ్ళు వాళ్ళను కూడా రుద్రుడున్నాడు అనుకో, ఘోరం అఘోరం చేసేస్తాడు. అది ఇంతవరకు తెలుసుకోండి, తప్పకుండా చేస్తాడు. అయినా ఇంకా నీకు బాధలు తీరలేదనుకో, ఘోరం అఘోరానికి అతీతమైన శివమేదో తెలుసుకునేటట్టు చేసి దీన్ని సాక్షీభూతంగా చూడగలిగే స్థితి చేసి ద్వంద్వాతీత స్థితిని ఇస్తాడు. ఇదేనే ఇస్తాడు. ఇది గ్రహించవలసినది. రుద్రం సారాంశం అండి ఇక్కడ. అంతేకాదు, అశ్వము అనగానే వ్యాపించి పరిగెత్తున్నది అనగా ఇంద్రియములు, కిరణములు. ఆ ఇంద్రియాల రూపంలో, కిరణాల రూపంలో ఉన్నవాడైనా, ఇంద్రియాలని కిరణాలని శాసించేవాడైనా, ఇదంతా మన శరీరం ఇలా పెట్టుకుని ధ్యానం చేసుకుంటే కాశీనభ్య శయానభ్య ఇంద్రియాలన్నీ కొలువైనటువంటి సభ. ఈ సభకి పతాయినా, ఈ సభ ఎన్ని రకాలంటే ఇంద్రియాలన్నీ కొలువై ఉన్నాయి కదా ఇందులో శరీరంలో. మన ప్రాణాలు ఎక్కడున్నాయి? అవి శరీరంలోనే. ఆలోచనలు ఎక్కడున్నాయి? అప్పుడు మూడు సభలు అయిపోయాయి. ఇంద్రియాలది ఒక సభ, ప్రాణాలది ఒక సభ, ఆలోచనలది ఒక సభ. ఇంద్రియాలకి మనకి వేదంలో ఒక మాట ఉన్నది, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు తెలుసు కదా. ఇప్పటికి ఎన్నిమార్లు చెప్పుకున్నామో ప్రవచనం. కంటికి సూర్యుడు, చెవికి దిక్పాలకులు, నాసిక్కి వాయువు, అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దేవత ఉన్నారు కదా. మన పుణ్య విశేషం బట్టి, పూర్వ పుణ్యాలు బట్టి ఆ దేవతాశక్తిని ఈశ్వరుడు పెడతాడు. అందుకే ప్రతిరోజు ఆ దేవతలకు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు వచ్చున్నారు కనుక మన పుణ్యాలు బట్టి. ఇప్పుడు ఇంద్రియాలు దేవతలైతే, ఇంద్రియాలన్నీ ఉన్న ఈ శరీరము ఇంద్రియ సభ అంటే దేవసభ, అర్థమైంది కదా. ఇందులో మంచి చైతన్యం ఉంది, ఆలోచనలు, అవే అసలు ఈ శరీరాలు నడుపుతున్నాయి. ఇంద్రియాలు కానీ, ఇంద్రియాల కంటే గొప్పవి అవి, రాజసభ రాజులు వాళ్ళందరూ ఇంద్రియాలు నడుపుతున్నారు. అసలు వెలుగు, ప్రకాశం, ప్రాణం, అది లేకపోతే ఆలోచన లేదు, ఇది లేదు. ప్రాణాలన్నీ ఉన్నాయి కదా, అది కనక సభ అయింది కదా. ఈ మూడు సభలు ఉన్నాయి. ఈ మూడు సభలు నడుపుతూ హృదయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వీటన్నీ నడుపుతాడు, కానీ ఈ వికారాలు ఆయనకి లేవు. అక్కడ కేవలం ఆ హృదయాకాశం దహరాకాశం అంటారు, అక్కడ ఉంటాడు వాడు. ఆ దహరాకాశంలో చిద్రూపమైన శక్తి మాత్రమే ఉంటుంది, చిత్ శక్తి. అది వాడిదే, వాడు సత్తు, వాడి శక్తి చిత్తు, కలిపితే సత్తు చిత్తు. ఈ సత్తు చిత్తు ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఒక ఆకాశం ఉంటుంది రండి, అందులో చిత్తంతా వ్యాపించిపోతుంది, దానికి చిదాకాశం అంటారు. అదే దహరాకాశ రూపిణి. ఆ దహరాకాశానికి అంతటికీ మూలమైన వాడు సద్రూపుడైన శివుడు. ఆయన చిద్రూపంగా వ్యాపిస్తూ ఈ శరీరాంతా నడుపుతూ ఉంటాడు. నడుపుతున్నప్పుడు మీరు పరిశీలించండి, ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు చేతులు ఎంత ఊపుకుంటూ వచ్చారు మీరు? ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎంత ఊగుతున్నాయి, ప్రాణాలు ఎంత డ్యాన్స్ చేస్తున్నాయి. కాబట్టి దేవసభ ఒక నాట్యసభ,
కనకసభ మరొక నాట్యసభ, రాజసభ మరొక నాట్యసభ, వీటన్నిటికీ మూలంగా వీటన్నిటిని ఆడిస్తున్నవాడు అసలు నటరాజు. చిత్ర నాలుగు సభలు ఇంకా చాలా ఉన్నాయి, అక్కడున్న నటరాజుని చూడాలి. మీరు వెళ్ళేటప్పుడు పెద్ద రాజ్యసభ కనబడుతుంది, దేవసభ కనబడుతుంది, ఒక్కొక్కటి లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి కనబడుతుంది. చిత్సభ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఇవన్నీ దాటి వెళ్ళిపోయారు మీరు, ఇంకేం కనబడట్లే. చిత్సభలో నటరాజు స్వామివారు ఒక్కరే కనబడుతుంటారు, పక్కన శివకామసుందరి ఉంటుందండి ఆ తల్లి. ఇక్కడ ఇది గమనించబడి చెప్తున్నాడు. అలాగే శరీరంలో ఇది ఆడుతోంది, దేవసభ ధ్యానం చేయి, లోపలికెళ్ళు, ఆలోచనలు, ప్రాణం వీటన్నిటిని కదిలించే అసలు సభలోకి వెళ్ళు, ఆ హృదయాకాశం చూడు, అదే దహరాకాశం. ఆ దహరాకాశంలో చిచ్చక్తి వ్యాపించిపోయింది, వ్యాపించిన చిచ్చక్తి దహరాకాశ రూపిణి. ఆ చిచ్చక్తి ఎవడదో వాడు సద్రూపుడైనటువంటి శివుడు. అందుకే శివుడు నటరాజు, నాట్యం అమ్మ, నటరాజు శివుడు. ఆలోచించండి, ఆయన నటరాజుని టైటిల్ నాట్యం వల్ల వచ్చింది, కనుక మా శివుడికి గుర్తింపు అమ్మ వల్లే వచ్చిందన్నాడు ఇక్కడ. ఆ చిచ్చక్తి ఆవిడ దహరాకాశ రూపం, అదే శ్రీచక్రం, అదే వియచక్రం, నటరాజు స్వరూపమే శ్రీచక్రం. ఇది తెలిస్తే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అనే మంత్రంలో ఆసీనభ్య అనుచున్న మూమెంట్స్ ప్రపంచమంతా నాట్యమే. మన బ్రతుకు నిత్య నృత్యం, అవునా కాదండి? పొద్దుట్లో వచ్చిందని ఇప్పటివరకు ఎంత డ్యాన్స్ చేస్తుంటారో మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంటికి పని ఆవిడొచ్చినప్పుడు డ్యాన్సు, ఎవరైనా మనతో వచ్చి ఇంకోటి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు జాగ్రత్త, అదొక భంగిమ. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అండి, ఈ నవరసాలు నిత్యం అభినయిస్తూనే ఉన్నాం. ఇన్ని నవరసాలు నడవడానికి కారణం చిద్రసస్వరూపుడైన ఈశ్వరుడే, కనుక ఇన్నిటిలో ఆయన్నే చూడడం. కనుక ప్రతి కదలికలో ఉన్న పరమాత్మను చూడు, కదలిక నాట్యం, కదలించేవాడు శివుడు, కదలికలో పరమేశ్వరుని చూడడమే నటరాజ దర్శనం. అందుకే ఆశీనేభ్య నుంచి మూమెంట్స్ చెప్తూ అవన్నీ జరిగే సభను చూపిస్తూ సభాపతిని దర్శింపజేశారు. అందుకే మన శరీరంలో ఉన్న ఈ క్షేత్రపతి అయిన పరమాత్మను దర్శించడం కోసమే క్షేత్రం ఏర్పడుతుంది. ఇది చిదంబర నటరాజ దర్శనం. ఇవాళ ధన్యులమయ్యో మనందరం. ఇది సభాపతి అనేది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ నమః.